वेलकम बैक टू वकलगारी वंटिल्लू मनम वंट कादंडी मा इंट्लो उन्न मोक्कलु मीकु चूपिंचालनि अनुकुन्नानु अंदुके चिन्न वीडियो तीसानु वीडियो मोत्तम चूडंडी मीकु एला अनिपिस्तुंदि अनेदि मात्रं नाकु तप्पकुंडा कामेंट बाक्स लो तेलियजेयंडि मनम इप्पुडैते वीडियोलोकि वेल्लिपोदां ई रोजु मा इंट्लो इदि तुर्कबंति चेट्टु अंटारंडि चाला पूल चेट्टु निंडा वस्तुंदि चूडडानिकि चाला बागुंटुंदि नाकु आ पूल बले इष्टमु तर्वात इदि मुद्दबंति पूलु మా ఇంట్లో తోరణాలు అలా కట్టుకున్నప్పుడు ఆ వాడిపోయిన పూలను తీసి విత్తనాలు చేసి నేను మళ్ళీ నాటాను. మంచి పెద్ద పెద్ద పూలు పూసినాయి. మళ్ళీ ఇది హైబ్రిడ్ రోజ్ అండి. ఇది నర్సరీలో తీసుకొచ్చి పెట్టిన మొక్క. పూలు భలే పెద్దగా మంచిగా పూస్తాయి. ఒక్కొక్క పువ్వు వారం 10 రోజులు చెట్టుపైనే ఉంటుంది. కానీ తక్కువ పూస్తాయి. తక్కువ పూసినా కానీ చాలా బాగుంటాయి మొక్కలు. నేను ఎలాంటి మందులు వేయనండి చెట్లకి. ఓన్లీ కిచెన్ వేస్టేజ్ మాత్రమే వేస్తుంటాను. ఇది వంకాయ ముక్క అండి. ఆ వంకాయలు కాస్తున్నాయి చూడండి. కూరగాయలు అయితే భలే కాస్తున్నాయి కానీ మొత్తం కోతులే తింటున్నాయి. అసలు మేము తినడానికే ఉండట్లేదు. అయినా పర్వాలేదు. ఒక మొక్క పెట్టేది తినడం కోసమో మనకేదో లబ్ధి కోసమో కాదండి. ఆ మొక్కను చూసినప్పుడు మనకు కలిగే ఆనందము మామూలు కాదండి. భలే అనిపిస్తుంది ఇంటి ముందు మొక్కలు కాయలు పువ్వులు చూస్తే. జస్ట్ ఆ ఆనందం కోసమే నేను మొక్కలు పెంచుతూ ఉంటానండి. అవి మనం తినాలని ఏం కాదు. దాదాపుగా మా కూరగాయలు మొత్తం కోతులే తినేస్తుంటాయి. ఇది తెల్ల గులాబీ పువ్వులు అండి. గుత్తులు గుత్తులుగా పూస్తాయి. ఈ మొక్క కూడా నేను నర్సరీలో తీసుకొచ్చి పెట్టాను. తెల్ల గులాబీ పువ్వులు అమ్మవారికి చాలా ఇష్టమని అంటారు కదండి. సరస్వతి దేవికి కూడా తెల్ల పువ్వులు చాలా ఇష్టము. ఈ పువ్వులు నేను పూజకి వాడుతూ ఉంటాను ఎక్కువ శాతం. ఇది ఎప్పుడు చూసినా చెట్టు నిండా పువ్వులు ఉంటాయి. చాలా బాగుంటుంది ఈ మొక్క. ఈ కిందే టమాటో మొక్క ఉందండి. దీనికి టమాటా కాయలని ఒకసారి చూడండి. ఈ వీడియో తీసినప్పుడు ఉన్నాయండి. నెక్స్ట్ డే లేవు. మొత్తం కోతులు తినేసాయి. ఇవి బంతిపూలు అండి. ముద్ద బంతిపూలని ఇందాక చూపించాను కదా. అవే మొక్కలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఎందుకంటే నేను అవి విత్తనాలు కట్టాను. అవి ఎక్కువ వచ్చాయి. ఎక్కువ పూలు పూసాయి. నాకు పూల మొక్కలన్నా కూరగాయ మొక్కలన్నా చాలా ఇష్టం అండి. ఇంటి ముందు పెట్టుకోవాలని వాటిని చూసుకోవాలని బాగా అనిపిస్తుంది. నా వీలైనంత ప్లేస్లో వీలైన వరకు మొక్కలు పెట్టుకోవడానికి నేను ట్రై చేస్తానండి. ఇవి కూడా ముద్ద బంతి పువ్వులు. ఇదో వెరైటీ అదో వెరైటీ. ఇవి కూడా చాలా పెద్దగా వచ్చాయి. ఈ పువ్వులు నేను విత్తనం కోసం దాయాలని అనుకుంటున్నాను. చాలా బాగున్నాయి కదా పూలు. ఇంటి ముందు మొక్కల్ని పెంచుకుంటే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఎలాంటి టెన్షన్స్ అనిపించినా మనం మొక్కల్ని చూస్తే ఆ ఫీలింగ్ వేరు. చాలా బాగా అనిపిస్తుంది. మనసుకి ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఒక ఆధ్యాత్మిక చింతన అంటారు కదా, అలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనసు. అందుకోసమనే నేను మొక్కలు పెంచుతూ ఉంటాను. ప్లస్ మన ఆరోగ్యానికి కూడా మొక్కలు చాలా మంచివి. చక్కటి ఆక్సిజన్ అనేది మనకు దొరుకుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంకొక టమాటా మొక్క ఉంది. దీనికి టమాటాలు ఉన్నాయి. ఇది మస్క్ మెలన్ కాయ అండి. పండు అవ్వాలి. మస్క్ మెలన్ మనం జ్యూస్ చేసుకుంటాం కదా, అదే జస్ట్ సరదాగా వేసాను. మొలిసింది, కాయ కాసింది. తర్వాత ఇది ఎర్రబంతి పూలు. ఇందాక మనం చూసినాయి పసుపు కలర్ కదా, ఇది ఎర్రబంతి పూలు. అలాగే ఇక్కడ ఇంకా కొన్ని టమాటాలు ఉన్నాయి చూడండి. నేనే అయితే మొక్కల కోసం ప్లేస్ వదిలాం, కానీ అది సరిపోవట్లేదని చెప్పి నేను గచ్చు మీద ఇలా ఇటుకలు పెట్టేసి మళ్ళీ అందులో మట్టేసి ఇలా కొన్ని కొన్ని మొక్కలు పెట్టానండి. జస్ట్ సరదా కోసం అంతే. ఏదో తినాలని ఏం కాదు, కానీ ఇంటి ముందు మంచి గ్రీనరీ ఉంటుంది కదా అని పెట్టాను. ఇక్కడ పచ్చిమిర్చి కాసాయి కదా, అసలు ఈ మొక్కని పెట్టలేదు. అదే మొలిసింది, కాసింది. తర్వాత ఇది ఒక రోజు చెట్టు అండి. దీనికి మొగ్గలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇదంతా మనీ ప్లాంట్ పెరిగింది. ఇది పాలకూర. ఈ రాలిపోయిన పూలు మొత్తం పారిజాతం పూలు అండి. నేను ఆ చెట్టు కూడా చూపిస్తాను, వీడియోలో వస్తుంది. ఇదేమో వెయ్యి వరాల చెట్టు అంటారు కదా, ఆ చెట్టు అండి. చాలా రోజుల క్రితం పెట్టాము. సుమారు 4-5 సంవత్సరాలు అవుతుంది. చిన్న మొక్కప్పుడు నర్సరీలో తీసుకొచ్చి పెట్టాను నేను. చాలా పూలు పూస్తుంది. ఎప్పుడు చూసినా రెడ్గా చెట్టు నిండా ఉంటుంది. ఈసారి కాస్త తక్కువ పూలు ఉన్నాయి. ఈ మధ్య ప్రూనింగ్ చేశానండి, కొమ్మలని కత్తిరించాను. అందుకనే తక్కువ పూలు ఉన్నాయేమో. నెమ్మదిగా వస్తాయి కావచ్చు.
ఇది ఇందాక చూపెట్టాను కదా, తుర్గబంతి పూలు అంటారండి వీటిని. ఈ విత్తనం కోసం నేను చాలా ట్రై చేశాను. రెండు మూడు సంవత్సరాలు ట్రై చేస్తే నాకు ఈ విత్తనం దొరికింది. తీసుకొచ్చి పెట్టాను. ఈ విత్తనం మాత్రం అస్సలు మిస్ చేసుకోనండి నేను. తర్వాత ఇది ఒక రకం చామంతి, ఎల్లో ఉండి మధ్యలో రెడ్ వచ్చింది, మంచి కలర్ఫుల్గా ఉంటున్నాయి. తర్వాత ఇది హైబ్రిడ్ రోజ్, మనం ఇందాక చూసాం కదా మొక్క. ఇవి ఎర్ర బంతి పూలు అండి. ఎల్లో బంతి ఉంది, ఎర్ర బంతి ఉంది, పెద్ద ముద్ద బంతి ఉంది, ఒక నాలుగైదు రకాల బంతి చెట్లు ఉన్నాయి. తర్వాత ఇది కాగడ మల్లె అంటారు, ఇది పువ్వులు అల్లి పెట్టుకోవడానికి బాగుంటాయి. తర్వాత సొరతీగ అండి. సొరతీగకి పైన ఒక సొరకాయ ఉంది, అది వీడియోలో చూపించడానికి కష్టమైపోయింది, చాలా పైన ఉంది. ఇది రామఫలం చెట్టు అంటారండి, పారిజాతం చెట్టు మొదట మొలిసింది. తర్వాత ఇక్కడ ఒక బంతి చెట్టు ఉంది, ఇవి చిట్టి చామంతి పూలు అంటారు. తెల్ల చామంతులు, చిట్టి చామంతులు, నేను రకరకాల చామంతి చెట్లు పెట్టాను, అన్నీ చచ్చిపోయినాయి. ఒక చిట్టి చామంతి ఉన్నాయి, ఎల్లో చామంతి మాత్రమే మిగిలినాయి. తర్వాత ఇందులోనే కనకాంబరం పూలు ఉన్నాయి, ఇందులోనే తులసి మొక్కలు ఉన్నాయి. ఇది మొత్తం మనీ ప్లాంట్, అన్ని రకరకాల చెట్లు అల్లుకుపోయాయి. ఇది కాకర తీగ, మీరు గమనిస్తే ఇందులో కాకర తీగ ఉంది, బచ్చల తీగ ఉంది. అది కషడాపిల చెట్టు, దానికి కాకర తీగ పారింది, అలాగే బచ్చల తీగ, చిక్కుడు తీగ, సొరతీగ అన్నీ అల్లుకుపోయినాయి. చూడండి కాకరకాయలు, మీకు కనిపించట్లేదు కానీ లోపల చాలా కాకరకాయలు ఉన్నాయి. అది గ్రీన్ కలర్ కాకరకాయలు కాబట్టి తీగలో కనిపించట్లేదు, మంచి కాకరకాయలు కాసినాయి. ఈ కాకరకాయల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సూప్ పెట్టుకుంటే. దీనికే బచ్చల తీగ కూడా పారింది, మీరు చూడండి. ఇటు నుంచి వస్తే ఇక్కడ దానిమ్మ చెట్టు ఉంది, ఆ దానిమ్మ చెట్టుకి సొరతీగ ఉన్న చిక్కుడు తీగ కలిసి పారాయి. సొరతీగ నేను గోడ బయట పెట్టాను, కానీ అది అటు నుంచి ఇటు వచ్చి దానిమ్మ చెట్టుకి పారింది. సరేలే అని తీయలేదు, అలానే ఉంచేసాను. మంచి సొరకాయ కాసింది కదా. ఇది ఒక నర్సరీలో తీసుకొచ్చానండి మొక్క, దీని పేరు నాకు తెలియదు. ఇది పాత గులాబీ మొక్క అండి, మొత్తం పాడైపోయింది మెయింటెనెన్స్ లేక. ఇది సపోటా చెట్టు అండి, చాలా పెద్ద చెట్టు సపోటా చెట్టు. ఇది పెట్టి దాదాపు 8-9 సంవత్సరాలు అవుతుంది. చాలా కాయలు కాస్తుంది, కానీ ఏం లాభం, మొత్తం కోతులే తినేస్తాయి. కానీ చూడడానికి మాత్రం చెట్టు చాలా బాగుంటుంది. ఇది కరివేపాకు చెట్టు. ఇంకా చూద్దామండి మొక్కలు, అటు సైడ్ నుంచి వెళ్దాము. ఇప్పుడు ఇది సపోటా చెట్టు, నేను ఇందాక చెప్పాను కదా, సపోటా కాయలు ఉన్నాయి కదా, పిందెలప్పుడు ఉంటాయి, అవి పండేసరికి మాత్రం ఉండవన్నట్టు కోతులు తినేస్తాయి. ఫుల్ కాయలు కాస్తాయి, చెట్టు నిండా కనిపిస్తాయి, కానీ తినడానికి మాత్రం ఎక్కడో ఒకటి దొరుకుతుంది అంతే. కానీ కాయడం మాత్రం బాగా కాస్తాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. సపోటా చెట్టుకి అసలు మెయింటెనెన్స్ అవసరం లేదండి, జస్ట్ వాటర్ పెట్టేస్తే సరిపోతుంది, మంచిగా కాస్తాయి. ఇది ఒక మొక్క అండి, ఇది షో చెట్టు అనుకోవచ్చు, పేరు నాకు తెలియదు కానీ ఎప్పుడు చూసినా మంచి గ్రీన్గా గుబురుగా అట్లా ఉంటుంది. ఇది ఒకటి కుండీలో వేసాను మొక్క, ఇది కూడా ఒక షో చెట్టు లాగానే కుండీలో ఉంటుంది. ఇక్కడ ఒక వంకాయ మొక్క ఉంది చూడండి, దానిమ్మ చెట్టు కింద వంకాయ మొక్క పెరిగింది. కొన్ని వాటం ద్రవ్య పెరుగుతున్నాయి, కొన్ని నేను పెడుతున్నాను. ఇది కుండీలో ఉండే మొక్కలండి, ఇవన్నీ రకరకాల పూల మొక్కలు, షో చెట్లు అన్నీ. ఇంకా లోపల వైపు చాలా కుండీలు ఉన్నాయండి, మొక్కలు ఉన్నాయండి. నేను అసలు అన్ని వీడియో తీయలేదు, మర్చిపోయాను. తర్వాత ఇంకా కుండీలు ఉండేవి, సమ్మర్లో కింద పడి అన్నీ పగిలిపోయినాయి, చాలా మొక్కలు ఉండేవి, చాలా డ్యామేజ్ అయిపోయినాయి ఈ సంవత్సరము. చెట్టును చూద్దాము, చాలా పెద్ద చెట్టు అండి, ఇది పెట్టి 3-4 ఇయర్స్ అవుతుంది. ఈ మొక్క అంటే కొంచెం మాకు సెంటిమెంట్ లాగా అనిపిస్తుందండి. చాలా పూలు పూస్తాయి, ఎప్పుడు చూసినా పూలు ఉంటాయి, సమ్మర్లో తప్ప, వింటర్ రెయిన్ సీజన్ మొత్తం పూలు ఉంటాయి. చూడండి ఎంత బాగుందో, చాలా పూలు పూస్తుంటాయి, మొత్తం కింద మొత్తం పువ్వులు రాలిపోతూ ఉంటాయి. పూజకు నేను ఇవి వాడుతూ ఉంటానండి, పూజకు వాడే పూలు కొన్ని, వేస్ట్ అయిపోయే పూలు మాత్రం చాలా ఉంటాయి. చెట్టు కింద మొత్తం ఎప్పుడు చూసినా పూలే ఉంటాయి, అందరు వచ్చి పూజకి కూడా తీసుకెళ్తూ ఉంటారు ఈ పూలని. ఈ చెట్టు గురించి నేను ఒక వీడియో సపరేట్గా చేస్తానండి. పూలకు చాలా సెంటిమెంట్ ఉంది, చాలా చరిత్ర ఉంది చెట్టుకి, పూలకి, వాటి గురించి నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. చాలా బాగుంటాయండి, అసలు సాయంత్రం అయిందంటే వాడ మొత్తం మంచి స్మెల్ వస్తుంది,
మంచిగా ఉంటాయి పులు, చూడడానికి బాగుంటాయి. అసలు స్మెల్ అయితే ఈవినింగ్ 6 to 9 వరకు అయితే ఫుల్ స్మెల్ వస్తుంది. తర్వాత పైన ఉంది సొరతీగ అండి. అటు బయట నిమ్మ చెట్టు ఉంది, బయట మొక్కలు కూడా ఉన్నాయండి. నేను అటు సైడ్ పాములు అని చెప్పి వెళ్ళి వీడియో తీయలేదు. అటు నిమ్మ చెట్టు, మామిడి చెట్టు, ఇంకా జామ చెట్టు, అన్ని చెట్లు ఉన్నాయి. కాయలు కూడా ఉన్నాయి వాటికి. ఇది మొత్తం సొరతీగ. ఇది దానిమ్మ చెట్టు, దానిమ్మ చెట్టుకి సొరతీగ మొత్తం అలా అల్లేసింది. ఇది రుద్రాక్ష చెట్టు అండి. సాయంత్రం పూట పూస్తుంది పింక్ కలర్ రుద్రాక్ష పూలు, చాలా బాగుంటాయి. మీరు కూడా మీ ఇంటి ముందు ఇలాగే మొక్కలు, పూల మొక్కలు, కూరగాయ మొక్కలు పెంచుకొని ప్రశాంతతని పొందండి, మంచి ఆక్సిజన్ పొందండి, మంచి ఆరోగ్యకరమైన జీవితం మీరు గడపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి.